హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రాష్ట్రంలో ఈరోజు వచ్చిన కొన్ని జిల్లాల కరోనా కేసులు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే 53 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది ఇక్కడ. సో 53 మందిలో చూసుకున్నట్లయితే ఇక్కడ గుంటూరు నగర పరిధిలో 39 వచ్చినాయి, మంగళగిరి రూరల్లో 4 వచ్చినాయి, తాడేపల్లి అర్బన్లో 2, తెనాలి అర్బన్లో 5, పెదకాకాని పొన్నూరు అర్బన్ ప్రతిపాడులు 1 చొప్పున వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ ఏలూరు జిల్లాలో 37 కేసులు రావడం జరిగింది. సో ఏలూరు జిల్లాలో బుధవారం 37 కరోనా కేసులు వచ్చినాయి అన్నమాట. అయితే జిల్లా వ్యాప్తంగా 410 మందికి టీకాలు అయితే వేయడం కూడా జరిగింది. 16 మంది టైఫాయిడ్ బారిన కూడా పడ్డారు ఇక్కడ. ఇక నెక్స్ట్ విశాఖపట్నం మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కొత్తగా 48 కరోనా కేసులు రావడం జరిగిందనమాట. ఇక్కడ కోలుకున్న వారేమో 52 మంది ఉన్నారు, చికిత్స పొందుతున్న వారేమో 296 మంది అయితే ఉన్నారు విశాఖపట్నంలోని. ఇక పల్నాడు జిల్లా మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో 3 కరోనా కేసులు వచ్చినాయి అన్నమాట. ఈ 3 కరోనా కేసులు నమోదైనట్టు ఇక్కడ జిల్లా అధికారులు అయితే తెలియజేశారు. మొత్తం మేము చూసుకుంటే ఇక్కడ 6 ఇక్కడ నగరికల్లు, నరసరావుపేట, చిలకలూరుపేటలో ఒక్కొక్క కేసు చొప్పున అయితే వచ్చిందనమాట. సో ఇది ఇలా ఈ 4 జిల్లాలకు సంబంధించి కరోనా కేసులు అప్డేట్ అనమాట. ఇటు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.